అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. మీడియా ఛానల్స్ వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఈరోజు తిరుమలలో దేవరాగం అనేటువంటి రెస్టారెంట్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ప్రదేశాన్ని ఇవ్వటం, దాన్ని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తయారు చేసి ఇవాటి నుంచి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రారంభించడానికి ఈరోజు నేను తిరుపతి రావడం జరిగింది. ఇప్పటికే కొండ మీద శ్రీనివాసం అని, అన్నమయ్య, బాలాజీ అనేటువంటి మూడు రెస్టారెంట్లు బాగా నడుస్తున్నాయి. నాలుగో రెస్టారెంట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రదేశం. దీంట్లో చాలా ఎక్కువ మందికి డైనింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. అదేవిధంగా దాని మొత్తం లోపల పూర్తి స్థాయిలో మన సాంప్రదాయబద్ధమైనటువంటి కళాత్మక రీతులతోటి దాన్ని డెకరేట్ చేశారు. అందువల్ల ఇది వచ్చిన వాళ్ళు పర్యాటకులు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించే విధంగా అది ఉంటుంది. ఉదయం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఎక్కడైతే 30 ఏకర్స్ ల్యాండ్ కొండ కింద ఉందో దానికి సంబంధించి పర్యాటక శాఖ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉబరాయి వారికి ఒక 20 ఎకరాలు, 10 ఎకరాలు దేవులోక్ అనేటువంటి దానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదు, అవి ఎప్పటిలోగా పూర్తవుతాయి అనేటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటి కాలేజీని కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా యాక్టివేట్ చేయడానికి ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇక మధ్యాహ్నం నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక శాఖకు సంబంధించిన కార్యక్రమాల మీద సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ అనేక ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి ప్రాంతం తిరుమల. ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల, మరో పక్కన చుట్టూ ఉన్నటువంటి అటవీ సంపద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శోభను పెంపొందించేటువంటి అవకాశాలు, వీటి మీద మాట్లాడడం జరిగింది. ఒకటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, చాలా రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏవి కూడా పూర్తి స్థాయిలో జరగకపోవటానికి కారణం ప్రభుత్వాలు మారినప్పుడు వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవటం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఈ సమీక్షా సమావేశంలో కూడా, మనం పర్యాటక అభివృద్ధి చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కాకుండా ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి, ఇంత అందమైన ప్రకృతి సంపద మనకు మాత్రమే ఉంది, మన ఆంధ్రప్రదేశ్కే ఉంది, 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, ఇలాంటి హిల్స్ ఉన్నాయి, ఇవన్నిటి ప్రాంతాల్లో చాలా రకాల పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో సైతం మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు పర్యాటకం మీద. ఇవాళ అందుకే మేము ఈ సమీక్షలో నిర్ణయించుకున్నది ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని, ఇవి రెండు సంపూర్ణంగా చేసుకుంటూనే మరో పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాలు, అంటే పీపీపీ మోడ్ అంటాం మనం. కొన్ని కొన్ని రిసార్ట్స్ నడపాలన్నా, లేకపోతే కొత్త పర్యాటక కేంద్రాల్లో కొత్త కొత్త కార్యక్రమాలు, ట్రెక్కింగ్ లాంటివో, లేకపోతే రోప్ వేస్ లాంటివో, లేకపోతే ఇతరత్ర సముద్రం మీద చేసేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, దానికి కొంత ఎక్కువ నిధులు అవసరమైతే అది మనం చేయటం అనేది మనకు సాధ్యం కాకపోతే అలా వదిలేయటం కాకుండా ఖచ్చితంగా ప్రైవేట్ పీపుల్ని ఆహ్వానించి వారు మనం కలిసి, ఓనర్షిప్ అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది,
అదే సమయంలో దాన్ని నిర్మించి నడిపేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా అలా కూడా ఇచ్చి మనం కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాట నమ్ముతున్నాం. హార్స్లీ హిల్స్ ఒక పక్కన, తలకోన మరొక పక్కన, తిరుపతి హిల్స్ ఒక పక్కన, ఇలా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి ప్రాంతం. అనుకున్న స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నాం అనేది పెద్ద ప్రశ్న. దాని మీద ఎక్కువగా మేము దృష్టి పెట్టాం. రేపొద్దున్న తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి. ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ, స్టూడెంట్ లీడ్ స్టార్టప్స్, గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్, KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక్కడ మనకి ఈ రకమైనటువంటి హిల్స్, ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉంటే ఇంకొక పక్కన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరానికి సంబంధించినటువంటి పర్యాటక అభివృద్ధి. ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం లాంటి ప్రాంతాలు కేరళలా ఉంటాయి. అదేవిధంగా విజయవాడ ప్రాంతం చూసుకుంటే భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఉంది. ఇలాంటి వాటిలన్నింటినీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కేవలం ఇందాక మిత్రులు కూడా అడిగారు, పర్యాటక శాఖ మంత్రులు వస్తారు బాగా చేస్తామని చెప్తారు కానీ తర్వాత ఏం జరగట్లేదు అనేది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు. పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు. ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషంలో చేయటమే ఆ మంత్రిత్వ శాఖకి, పర్యాటక శాఖకి పర్యాయపదంగా తయారు చేశారు వాళ్ళు. అది తప్పితే ఇంకోటి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుని వాటి ద్వారా అభివృద్ధి చేయటం, దానికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి కార్యక్రమం చేయటం. అదేవిధంగా ఇప్పుడే నేను తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవాలని. కాన్క్లేవ్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారు, డిపార్ట్మెంట్ వారు, పొలిటికల్ లీడర్స్గా మేము, మాతో పాటు ఈ టూరిజం డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరితోటి ఒక కామన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేటువంటి దాన్ని తీసుకొచ్చినట్లయితే అందరం కలిసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. తిరుపతిని ఖచ్చితంగా ఒక పక్కన ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సెంట్రల్గా ఉండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ టెంపుల్ టూరిజంని మిత్రులు కూడా చెప్పారు, ఒక పక్కన తిరుపతి, ఆ పక్కన వచ్చేటప్పటికి మళ్ళీ కాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, ఇలాగ ఏవైతే ప్రధానమైనవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మిక పరమైనటువంటి టూరిజం ఒక పక్కన, అదేవిధంగా పర్యాటకానికి ఉపయోగపడేటువంటి హార్స్లీ హిల్స్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ ఉన్న చోట కానివ్వండి, లేకపోతే ఏదైతే రోప్ వేలు పెట్టాలనుకుంటున్నామో అది కానివ్వండి, ఇలాంటివన్నింటినీ కలిపి ఎకో టూరిజంగా ఒకటి, తర్వాత హెల్త్ టూరిజం, ఇలాగ 3-4 రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. దాని మీదే బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని ఆమోదింపజేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారుని కూడా ఆహ్వానించి వారితో కలిసి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అది త్వరలోనే దాని మీద కూడా ఒక ఆలోచన చేసి 100% దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చే విధంగా చూస్తాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చాలామంది గ్రాడ్యుయేట్స్ తయారై వివిధ హోటల్స్లో పనిచేసే విధంగా వాళ్ళు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆలోచించాం, డిస్కస్ చేసాం, త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. అంటే
అన్ని మతాలని మనం గౌరవిస్తాం, అన్ని మతాల తాలూకు భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తాం, అందులో ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు తిరుమల అనగానే హిందువులకి పవిత్రమైనటువంటి క్షేత్రం, ఇక్కడ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలనేటువంటి దాంట్లో ఒక నిశ్చితాభిప్రాయం ఈ ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారమే ఇక్కడ ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా వీరికి సంబంధించిన కార్యక్రమం జరిగే విధంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదండి, రేపు సెషన్స్ జరుగుతాయి కాబట్టి తీసుకుంటాం. ఒక పేదవాడు కట్టుకున్నటువంటి ఒక చిన్న కుటీరం అది, ఒక 600 కోట్లతోటి ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ కుటీరాన్ని మరి ఎలాగా మనం ఉపయోగించాలనేటువంటి దాంట్లో మాకు అర్థం కావట్లేదు. మేమందరం పెత్తందారులు, ఆయన పేదవాడు అంత చిన్న కుటీరం కట్టుకుంటే దాన్ని కూడా మనం విమర్శించడం ఏంటని ఆలోచిస్తున్నాం. ఏదండి అదే అంటున్నాను, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా దేశ స్వాతంత్రం గురించి పోరాడినా, లేకపోతేనేమో ఇక్కడ సమాజంలో ఇబ్బందుల్ని తగ్గించడానికి పోరాడినా మనం ఆయన వెళ్ళి పరామర్శించాయంటే అర్థం ఉంది. కానీ మనం ప్రత్యక్షంగా చూస్తుండగా మీరే మీడియాలో చూపించారు, అది ఈవీఎంను తీసుకొచ్చి నేలకే కొట్టాడు. ఆ కొట్టిన వ్యక్తి అది తప్పు కాదన్నట్టుగా వెళ్ళి పరామర్శిస్తే ఇక ఆయనకి ఏం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఆలోచన. అదే అంటున్నాడు, తప్పు కాదు అనేటువంటి మాట ఈవీఎంను పగలగొట్టడం అంటే దాన్ని తప్పు కాదని చెప్తే ఇక ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఏమి నమ్మకం ఉందంటున్నాను నేను. ఆయన అసలు పరిపాలకుడుగా కానీ అసలు పౌరుడుగా కూడా ఆయన ఉండడానికి తగడం అనే మాట చెప్పాలి. మేము పరిపాలకుడు అనేటువంటిది పక్కన పెట్టేయండి, పౌరుడిగా కూడా ఉండకూడదు ఆ మాట చెప్తే ఆయన రాజ్యాంగం మీద నమ్మకం లేదనమాట. మీకు ఈవీఎంలో తప్పొప్పులు ఉంటే, ఒకవేళ మీకు అనిపిస్తే తప్పొప్పులు ఉంటే ఏం చేయాలి, దాన్ని విమర్శించు, తప్పు లేదు. ఈవీఎం మీద దేశవ్యాప్త చర్చ జరగాలన్నాడు, దాన్ని ఎవరు ఏం కాదనరు. సరే ఇప్పుడు ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండం, ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు, పోనీ దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరో అడ్డంకి చెప్పరు. కానీ ఈవీఎంను పగలగొడతాం మేము డైరెక్ట్గా అందులో ఉన్నట్లని ఇంకుపోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారంటే దానికి. ఇంక అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారండి, ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు అది మా శాఖ మన శా ఇంకా అది మనది ఇంకా రాలేదండి. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది, వచ్చినప్పుడు అంటే వరుసగా ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, అందులో ఇప్పటికీ పోలవరం ఒకటి అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి 1-2 అంశాలు మా దృష్టికి వచ్చినాయి, అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు. తప్పనిసరి ఇప్పుడు పులివెందుల్లో కట్టారు అది, ఆ బిల్డింగ్ కట్టేశారు, అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని 12 కోట్లు పెట్టుకున్నారట, 27 కోట్లు ఖర్చు పెట్టారట, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు, ఎవరు చూస్తారు. అది ఇలాంటి అనాలోచితమైన పనులు, అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు, ఎవరికో ఉపయోగపడడం కోసం, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది. దాన్ని ఎవరు సమర్థించరో, ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటికి తీస్తాం. తీసి ఒకటే చెప్తున్నామండి, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ ఇండస్ట్రీ డ్రివెన్ స్కిల్లింగ్ 100% ప్లేస్మెంట్స్ KL డీమ్ టు బి యూనివర్సిటీ. మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే, ఎవరు కక్ష సాధింపు చేయొద్దు, కానీ శిక్షించాలి చట్టపరంగా, లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్ది వాళ్ళకి అనేది మా ఆలోచన. ఓబరాయ్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్, అంటే యాక్చువల్గా అండి లాస్ట్ మంత్ 8th ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి, ఏం చేయాలి ఇక్కడ అనేది, తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట. ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం, గవర్నమెంట్ ఈ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో, వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు, మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. షార్ట్లీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు రివ్యూలో కూడా వచ్చింది అది, మాకు 3rd week నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి, ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చు అని చెప్పాను. అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాను. అంటే
ఇప్పుడు యాక్చువల్గా 30 ఎకరాలు ఇచ్చారండి. 30 ఎకరాలు ఇచ్చి వాళ్ళు కట్టడం లేదనే ఉద్దేశంతో, అంత వాళ్ళకి అవసరం లేదనే ఉద్దేశంతో ఇంకా అర్థమైంది మనకి చేయట్లేదు కాబట్టి. అందువల్ల ఏం చేశారంటే, ఇప్పుడు ఉబరాయి వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి 20 ఎకరాలు కావాలి, అక్కడ 30 ఎకరాలు అవసరం లేదు. సరే వాళ్ళకి 20 ఎకరాలు ఇచ్చేసి ఇక మిగతా 10 ఎకరాలు వాళ్ళకి ఏర్పాటు చేసి దాంట్లో ఏమైనా చేయగలిగితే చూస్తూ ఉండి. లేకపోతే ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా కూడా నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కానీ గ్రౌండ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ కానీ కాంట్రాక్టరో లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో మన టైం ప్రకారం చేయకపోతే టెర్మినేట్ చేసేయండి అని చెప్పాను. అదొక డెసిషన్. అదే దాన్ని ఇంకా పూర్తిగా మేము చూస్తున్నాం అండి. ఒకవేళ అది మనకి వాళ్ళు ఏం జరిగిందంటే ఇది పూర్తిగా తీసేయాలనేటువంటి పరిస్థితి ఉన్నదండి, అలా చేదురు. కాకపోతే వాళ్ళు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళారు. కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళడంలో కేసు ఈజ్ పెండింగ్ విత్ ది కోర్టు. అందువల్ల ఆ కేసు మనం క్లియర్ అయ్యేదాకా మనం వాళ్ళ మీద పూర్తి యాక్షన్ తీసుకునే దానికి అవకాశం లేదు. ఒకవేళ క్లియర్ అయిపోతే వెంటనే దాన్ని టెర్మినేట్ చేయడం ఏదో చేస్తాం అంత. ఇవాళ ఒకటి బాగా డిస్కషన్కి వచ్చిన పాయింట్ ఒకటి అండి, మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కానీ వైజాగ్ కానీ లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ షూటింగ్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. తమిళ సినిమా షూటింగ్లు కూడా చాలా వచ్చి జరుగుతున్నాయి మారేడుమిల్ల ప్రాంతాల్లో. కాకపోతే మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు మాత్రం మనకు అవకాశం ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్స్. అక్కడ ఏమవుతుంది, తెలంగాణలో కట్టుకుంటున్నారు అవి. మేము ఇప్పుడు నిర్మాతలతో మాట్లాడి మా ఆలోచన ఏంటంటే, తిరుపతి ఒక బెటర్ ప్లేస్, ఇక్కడ ఏమైనా ఒక స్టూడియో నిర్మిస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందువల్లనంటే టెక్నీషియన్స్ కావాలనుకోండి, మెడ్రాస్ ఈజ్ నాట్ సో ఫార్ అవే. ఎందుకంటే మెడ్రాస్ దగ్గరే ఉంటుంది కాబట్టి, ఆ చెన్నై నుంచి టెక్నీషియన్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఈజీ కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉపయోగపడతారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన సముద్ర తీరం ఉన్నటువంటి వైజాగ్ మంచిదే కానీ తిరుపతి కూడా బెటర్ ప్లేస్ అవుతుంది ఒక స్టూడియో, ఒక స్టూడియో నిర్మించడానికి అనేటువంటిది. ఆ స్టూడియో నిర్మించే దిశగా నిర్మాతలతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని ముందుకు రమ్మని ఇన్వైట్ చేయడానికి ఒక ప్లానింగ్ జరుగుతుందండి. అది కూడా ఆల్రెడీ మొన్న నేను ఎస్వి రంగారావు గారి జయంతి జరిగిన రోజు కూడా మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో స్టూడియో కట్టమని చెప్పి ఓ పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే, తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటి స్టూడియో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో దుర్గా మూవీ టోన్ అని మొట్టమొదటి స్టూడియో అదేనండి. ఇవన్నీ కాదు, చెన్నైలో ఉన్న వాటి కంటే కూడా ముందు కట్టారు అది. అది అక్కడ లోకల్ పర్సనే కట్టారనమాట. సో ఆ హిస్టరీ మనకు ఉంది కాబట్టి తిరుపతి లాంటి ప్లేస్ బెటర్ ప్లేస్ అవుతుంది. ఇటు బెంగళూరుకి కానీ ఇటు చెన్నైకి కానీ చాలా సెంటర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దాన్ని కార్యరూపంలో తీసుకురావాలంటే కొంత టైము డబ్బు చాలా అవసరం కాబట్టి నిర్మాతలతో మాట్లాడి అది ఒక ప్లాన్ చేస్తాం. తప్పకుండా తీసుకుంటాను త్వరలోనే. అంటే మొన్న నిర్మాతలందరినీ పిలిచి వాళ్ళు వచ్చారు అభినందించడానికి. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కనుక, ఆయన ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సినిమాకి టికెట్లు రేట్లు పెంచాలనేది ప్రతి సినిమాకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలా కాకుండా ఒక పాలసీ డెసిషన్ తీసుకుని సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉండాలి, అదేవిధంగా నిర్మాతలు ఇక్కడ సినిమా రంగం వృద్ధి చెందడానికి వాళ్ళు ఏం చేయాలనేటువంటిది ఒక మొత్తం ఒక పాలసీ డెసిషన్ తీసుకుని పెద్ద సినిమాకి ఏ రేటు ఉండాలి, చిన్న సినిమాకి ఏ రేటు ఉండాలనేది ఆ పాలసీలో పెట్టేస్తే ఇక పదే 10 సార్లు వాళ్ళు వచ్చి అడగటం, ప్రభుత్వాన్ని అడగటం, ఆయనేమో పెద్ద పెద్ద హీరోలు వచ్చి నమస్కారం పెడితేనేమో నవ్వుతూ కూర్చొని చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళని మనం చూసాం. అలాంటి పరిస్థితులు లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా చక్కగా ఇది ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఉంది, దాని ప్రకారం తప్పకుండా చేస్తాం. ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి కేబినెట్లో కూడా డిస్కస్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం అండి. అది తప్పనిసరిగా దాన్ని ఆ లెటర్ అంది ఉంటే ఇక్కడ ఎక్కడికి వచ్చి ఉంటే దాన్ని బహిరంగ రాశారు. ఆ లెటర్ని తప్పనిసరిగా కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే అండి, కళాకారులకి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది మనం గతంలో ఉన్నటువంటిది సిస్టమ్. కళాకారులు సెపరేట్ చేసి
ఎవరైతే కళాకారులుగా కొంత వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉందో, ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే గడిచిన గవర్నమెంటు వాళ్ళని కులాల వారీగా ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో పెట్టేశారు. బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఆ తరపున ఇచ్చేటువంటి పెన్షన్లో కల్పించారు. ఇది వృద్ధాప్య పెన్షన్లు, విధ్వంస పెన్షన్లు అందులో కల్పించారు వాళ్ళు. దాన్ని కళాకారులు అనేటువంటి బ్రాండ్తో ఇవ్వటం మానేశారు. ఇప్పుడు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే మమ్మల్ని అలాగా కలిపేశారు, అలా కాకుండా మా కళాకారులకి సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చాలామంది నా దగ్గరికి వచ్చారు. దీన్ని నేను ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేదు. మాట్లాడి కళాకారుల్ని ఎక్స్క్లూజివ్గా చూసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి దానికి ఒక కొన్ని యాడ్ స్టిక్స్ పెట్టుకుని దాని ప్రకారం చేయాలని అనేది కోరుతాను నేను. అది ఎలా ఉంటుందో ముందు ముందు ఏం జరుగుతుందండి? అది నేను ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, నా నోటీసులో లేదు, తెప్పించుకుంటాను. నేను తెప్పించుకుని నేను తప్పకుండా దాన్ని తీసుకుంటారు. నేను ఇంకా నంది అవార్డు ప్రతి సంవత్సరం ఇచ్చే ఏర్పాటు చేస్తారు తప్పకుండా. ఇంకా ఇప్పుడు ఆ నిర్ణయం లేదు, ఇంకా మొన్నే కదా మేము వచ్చాం, ఇంకా మా పేషీల్లో ఇంకా కూర్చోలేదు. అది బఫర్ జోన్ ఉంది కదా అక్కడ కొంత. అప్పుడు ఇప్పుడు 7 ఏకర్స్ ల్యాండ్ బఫర్ జోన్ కింద ఉందండి అక్కడ. అవును, అందుకే కదా ఆ 7 ఏకర్స్ బఫర్ జోన్ ఏదైతే ఉందో అది దాని డిమార్కేషన్లో ఉంటుంది. అది అయినా ఎక్కడా కూడా మేము మీరు చెప్పినట్టుగా వైల్డ్ లైఫ్కి ఇబ్బంది లేకుండా ఉండేలాగే కన్స్ట్రక్షన్ ఉండేలా చూస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.